రాజమండ్రి ధవళేశ్వరంలో అక్కా చెల్లెళ్ల కిడ్నాప్ మిస్టరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో నిందితుడు మారోజు వెంకటేష్ నేర చెదిరిట బయటకొస్తోంది. వెంకటేష్ విజయనగరంలో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ బాలికతో ప్రేమాయణం నడిపాడు. ఆమెను తీసుకుని ధవళేశ్వరం వచ్చాడు. తాను రైల్వే టీసీనని చెప్పుకున్నాడు. తన ప్రియురాల్ని చెల్లెలిగా అందరికీ చెబుతూ అక్కడే కాపురం పెట్టాడు. ఆ తర్వాత తాను అద్దెకుంటున్న ఇంట్లోనూ మరో పోర్షన్లోనూ ఉంటున్న మహిళకు ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పాడు. ఆమె భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే ఉంటోంది. ఆమె తన ట్రాప్లో పడిందని తెలియగానే ప్రియురాల్ని విజయనగరం పంపేశాడు. ఆ తర్వాత తాను ట్రాప్ చేసిన మహిళను ఉద్యోగం పేరుతో విజయవాడ తీసుకువెళ్లాడు. ఆమెను అక్కడే ఉంచి తను తిరిగి ధవళేశ్వరం వచ్చాడు. ఆ మహిళ ఇద్దరు పిల్లలను హాస్టల్కు తీసుకువెళ్తానని చెప్పాడు. వారితో కలిసి వెళ్లిపోయాడు. 2 రోజుల తర్వాత అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ కేటుగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయవాడ, నెల్లూరు, విజయనగరం, హైదరాబాద్లో గాలిస్తున్నారు.